विधायक जोगू रमन्ना ने बेला मंडल केंद्र में स्वास्थ्य उपकेंद्र भवन निर्माण के लिए भूमि पूजन किया। इस मौके पर उन्होंने कहा कि सरकार सभी को चिकित्सा सेवाएं उपलब्ध कराने की मंशा से ग्रामीण क्षेत्रों में स्वास्थ्य केंद्र स्थापित किए गए, ऐसा उन्होंने कहा। इस कार्यक्रम ग्रथालय चेयरमैन मनोहर, बीआरएस नेता सतीश पवार, गंभीर ठाकरे, प्रमोद रेड्डी, देवना उल पवार, सरपंच इंद्रशेखर, विवेक तेज राव, विपिन, डीएमएचओ नरेंद्र राठौड़, डॉक्टर वंशी कृष्णा आदि ने भाग लिया। మరి రోజు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా వైద్యం విద్య వ్యవసాయం ఇలా ఏ ప్రభుత్వం అయితే ప్రాధాన్యత ఇస్తుందో ఆ ప్రభుత్వము ఆ ప్రజలు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు పెద్దల నానుడికి ఉంది ఆరోగ్యమే మా భాగ్యం అందుకొరకు ఇక్కడ బేలాలో పిఎస్సి భవనానికి కూడా గతంలో కోటి 56 లక్షల తోటి టెండర్ చేసుకొని ఆ పన్ను కూడా ప్రారంభిస్తాం అతనే సబ్ సెంటర్ ఇప్పుడు 20 లక్షల తోటి మరి ఐటిడిఏ శాఖ ఆధ్వర్యంలో ఇది కూడా పూర్తి స్థాయిలో ఒక 5 నెలల లోపలే ఇప్పుడే మా కాంట్రాక్టర్ గారు కూడా చెప్పారు 5 నెలల లోపల ఈ సబ్ సెంటర్ బిల్డింగ్ ని కూడా పూర్తి చేస్తాం అటు పిఎస్సి భవనం ఇటు సబ్ సెంటర్ భవనం అంటే ఏ రకంగా వ్యాధులు వచ్చినా మరి ప్రైమరీ హెల్త్ సెంటర్ తో పాటు సబ్ సెంటర్ లో కూడా డాక్టర్ కమ్ స్టాఫ్ కూడా ఉంటారు కాబట్టి చిన్న చిన్న సమస్యలకు కూడా వైద్యం కొరకు ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ కి వెళ్ళకుండా మండల హెడ్ క్వార్టర్ లోనే అటు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇటు బేలా గ్రామం సంబంధించిన సబ్ సెంటర్ ఇవన్నీ కూడా అనేక రకాల రోగులకు శిక్ష మరి వాళ్ళకు పరీక్షలు చేయాలంటే సిబ్బంది కావాల ఇలా జిల్లాలో ఉన్నటువంటి 27 మంది డాక్టర్లను కూడా ఖాళీ ఉంటే టోటల్ గా ఈ రోజు జిల్లాలో ఏ ఒక్క పోస్ట్ డాక్టర్ పోస్ట్ కూడా మరి ఖాళీ లేవు అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇటు దళిత మరి అయితే బస్తీ దవాఖానాలు గతంలో చెప్రాల్లో కూడా మరి పల్లె దవాఖానా తీసుకోవడం జరిగింది అతను ఇప్పుడు బస్తీ దవాఖానను పల్లె దవాఖానను మళ్ళీ దాదాపు నాకు తెలిసిన నియోజకవర్గంలో ఒక 18 ఏదైతే బస్తీ పల్లె దవాఖానను కూడా మళ్ళీ మంజూరు చేసుకోవడం జరిగింది అంటే వైద్యంలో గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆదిలాబాద్ యొక్క వైద్య పరిస్థితి ఏ రకంగా ఉండేది ఈరోజు డాక్టర్ని భర్తీ చేసుకోవడం తంగా పేదోళ్ళకు కంటి చూపు లేక కంటి చూపు లేదని చెప్పి చూయించుకోవడానికి కూడా డబ్బులు లేక చూయించుకుందామంటే కూడా చూపెట్టేటటువంటి నాతులు లేక మరి కళ్ళు కనబడకుండాపోయినటువంటి పరిస్థితి కానీ ఇలా స్వయంగా గ్రామ గ్రామానొచ్చి ఇలా గ్రామ పంచాయతీలోనే గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారి నేతృత్వంలో వార్డు సభల యొక్క సమక్షంలో మీ గ్రామంలో మీ కంటి వెలుగు కార్యక్రమం పెడుతున్నాం మీరే ఎందరు మందికి పాపం కంటి చూపు ఎక్కడ ప్రాబ్లం ఉందో అందరిన రోజు దప్పు చాటింపు చేసి ఆ సమస్యలను తీర్చడానికి కొరకే మన గ్రామానికే వైద్యులు వస్తున్నారు కంటి వెలుగు కార్యక్రమాన్ని మరి రెండో దశను కూడా తీసుకుంటున్నాం అసలు ఈ ప్రభుత్వాల గతంలో ఎన్నన్న వైద్యం గురించి ఇంత పకడ్బందీగా కార్యక్రమాలు చేసుకున్నామా అందుకొరకే ప్రజలకు చెప్తున్నాం ఇయల్ల
ప్రైవేట్ దవాఖానలకు పోకుండా ఈ ప్రసవాలు కూడా బాలెంతలు కూడా మరి ప్రభుత్వ ఆసుపత్రులు పెరుగుతూ ఉన్నాయి. ఇంకా ప్రజలు సహకరిస్తే సర్పంచులు గౌరవ వార్డు సభ్యులు సహకరిస్తే మనం ఇలా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలకు వెళ్తే అక్కడనే మనం ఇలా కేసీఆర్ కిట్ అమ్మ ఒడి కార్యక్రమం కింద ఆడబిడ్డ పుడితే ఇలా 13,000 మగబిడ్డ పుడితే 12,000 కేసీఆర్ కిట్ తల్లితో సహా పుట్టిన బిడ్డకు బట్టలు ఇచ్చే కార్యక్రమాన్ని 2,000 రూపాయల కిట్ ఇస్తాము. న్యూట్రిషన్ కేసీఆర్ కిట్ 1950 రూపాయలతోటి దాంట్లో ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు దళితులు బీసీలు పేద ప్రజలు ఉంటారు వల్ల ఆ తల్లుల యొక్క ఆరోగ్యం రక్తహీనత తక్కువ ఉండడం వల్ల రక్తం తక్కువ ఉండడం వల్ల అయితే ప్రసవాల టైంలో కూడా కరెక్ట్ తల్లికో బిడ్డకో మరి ఆరోగ్యం లేకపోతే బాలెంత అయిన తర్వాత కూడా చాలామంది తల్లులకు ప్రమాదం బిడ్డల ప్రమాదం జరుగుతుందని చెప్పి భారతదేశంలో ఏ రాష్ట్రం లేకుండా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కూడా 1,950 రూపాయలు ఖర్చు పెట్టి ఇలా మన జిల్లాని కూడా తీసుకోవడం జరిగింది. ఇలా తాగునీరు ఇలా మిషన్ భగీరథ 40,000 కోట్లతోటి రాష్ట్ర మొత్తంలో 4,000 కోట్లతోటి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రతి ఆదివాసి గూడాకు దళిత వాడాకు గిరిజన గూడాకు ఇలా ప్రతి గ్రామానికి ప్రతి గూడాకు వాడాకు ఇలా గతంలో చలిమిన నీళ్లు కొట్టుకొని ఇలా బోర్ల నీళ్లు దాగి కలుషితమైన నీళ్లు దాగి డయేరియా మలేరియా తోటి వేలాది మంది ఆదివాసులు చనిపోయినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఇలా మిషన్ భగీరథ పేరుతోటి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి గ్రామానికి ప్రతి తాండాకు ప్రతి గూడాకు ప్రతి వాడాకు ఇలా ట్యాంకులు కట్టించి నీళ్ళిచ్చే కార్యక్రమం తీసుకోవడం వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క డయేరియా మలేరియా తోటి ఒక్క రోగి కూడా ఒక్క ఆదివాసీ బిడ్డను ఇంకే పేద బిడ్డను చనిపోవడం లేదంటే ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది అభివృద్ధి కాదా? రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా రైతు బంధించి రైతుల ఆత్మహత్యలు కాపాడింది అభివృద్ధి కాదా? కొన్ని బాలింతలు ఒకప్పుడు రోగాలు వచ్చి చనిపోయేటటువంటి పరిస్థితి లేకుండా వైద్య ఆరోగ్య శాఖను పటిష్టం చేయడం ఇది అభివృద్ధి కాదా? ఇలా ఆదివాసీ బిడ్డలు అనేక వేలాది మంది సంవత్సరానికి డయేరియా మలేరియా తోటి చనిపోతుంటే అరికట్టి తాగే శుద్ధి వాటర్ ఇచ్చినటువంటి అభివృద్ధి కాదా? ఇది కళ్ళ కనబడదా? ఇలా కేంద్రంలోని బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక వైద్య ఆరోగ్య శాఖకు డబ్బులు ఇస్తుందా? ఒక తాగునీటి కొర డబ్బులు ఇస్తుందా? ఒక ఇలా ఏది మన ఊరు మన బడిలో ఒక రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇలా కోట్లాది రూపాయలు ఇచ్చి పెడుతుంది. ఇది అభివృద్ధి కాదా? ఇది కళ్ళ కనబడతలేదా? తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏం జరగలేదని చెప్తే ఇలా కండ్లుండి చూడనటువంటి కబోతులకు ఏం చెప్తాం మనం? అందుకొరకే ప్రజలు గమనించండి, ఇలా విద్య వైద్యము వ్యవసాయము ఇలా పేద బిడ్డల యొక్క అన్ని రకాల కష్టాలు సుఖాలు చూసేటటువంటి ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా ఉద్యోగస్తులు సంతోషంగా పనిచేస్తూ ఉన్నారు. ఇలా ఉద్యోగులు కూడా చాలా ముందుకెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. ఇలా కరోనా సమయంలో పాపం ఇలా ఆశాలు ఏఎన్ఎంలు ఇలా అయితే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తుండే వాళ్ళ ప్రాణాలను లెక్క వేయకుండా చిన్న పిల్లల్ని కూడా ఇంట్లో పడేసి ఇలా ఎందరో మంది రోగులను కాపాడినటువంటి ఘనత ఆశాలది ఆయాలది అంగన్వాడీలది ఇలా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసిన